Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధికారంలోకి వచ్చాక తొలిసారి వైసీపీకి గెలుపుపై టెన్షన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రహత విజయాలతో దూసుకు వెళుతోంది. అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా అసెంబ్లీ లోక్సభ ఉప ఎన్నికలైనా వైసీపీ ఏకపక్ష విజయాలను సాధిస్తోంది. అలాంటి పార్టీ తొలిసారి గెలుపు కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తేడా వస్తే ఆ ఫలితం సాధారణ ఎన్నికలపైన పడుతుందని టెన్షన్ పడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎన్నికల భయాన్ని రుచ్చూస్తోందని అనవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3 గ్రాడ్యుయేట్లు 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ టెన్షన్ పడుతోంది. ఇంతకాలం ఎన్నిక ఏదైనా గెలుపు తమదే అనే ధీమా వైసీపీలో కనిపించేది. ఆ ఉత్సాహంతోనే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నిలిచింది. తాజాగా వామపక్షాలు టీడీపీ పరస్పర అంగీకారానికి రావడంతో ఆ పార్టీ అభ్యర్థులకు బలం పెరిగినట్లయింది. తూర్పు పశ్చిమ రాయలసీమకు సంబంధించి గ్రాడ్యుయేట్స్, టీచర్స్, అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు 13న జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సహజంగానే ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విశాఖకు పరిపాలనా రాజధాని ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఫలితం వైసీపీకి అనుకూలంగా రాకపోతే మాత్రం ఆ పార్టీ ఆత్మరక్షణలో పడుతుంది. రాయలసీమలో 2 పట్టభద్రుల స్థానాల ఫలితాలపై ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ ఉపాధ్యాయ స్థానాల విషయంలో మాత్రం వైసీపీకి ఎదురుగాలి తప్పదని ప్రత్యర్థులు ఎంతో ధీమాగా చెబుతున్నారు. ఈ రెండింటిపై వామపక్షాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే ఇవి వాటి సిట్టింగ్ స్థానాలు. తూర్పు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పీడీఎఫ్ అభ్యర్థులుగా బాబురెడ్డి, కత్తి నరసింహారెడ్డి, వైసీపీ తరఫున పి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. తూర్పు రాయలసీమలో 30,000 ఓట్లు, పశ్చిమ రాయలసీమలో 28,000 ఓట్లు ఉన్నాయి. ప్రైవేట్ టీచర్స్ ఓట్లు 10,000కు తక్కువ కాకుండా నమోదు చేశారు. వైసీపీ ఎక్కువగా ప్రైవేట్ టీచర్స్ ఓట్లనే నమ్ముకుంది. ఒక అభ్యర్థి గెలుపొందాలంటే పోలైన ఓట్లలో సగానికి పైగా రావాలి. తాజా పరిస్థితులు చూస్తుంటే ఏ ఒక్కరికి మొదటి ప్రాధాన్య ఓట్లలో విజయం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో 2 ప్రాధాన్యం ఓట్లు కీలకంగా మారనున్నాయి. 1 ప్రాధాన్యం ఓట్లు వైసీపీకి బాగా రావచ్చని, అయితే అవి విజయాన్ని ఇవ్వలేవనేది ప్రత్యర్థుల మాట. 2 ప్రాధాన్యం వచ్చేసరికి వైసీపీ వైపు మొగ్గు చూసే అవకాశాలు చాలా తక్కువని ప్రచారం జరుగుతోంది. ఇదే మాట కొంతమంది వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే 2 ప్రాధాన్యం వచ్చేసరికి ఓట్లు చీలతాయని వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఇది కేవలం ఓ అంచనా నమ్మకం మాత్రమే. ఒకవేళ ఆ నమ్మకం నిజం కాకపోతే ఏమిటనే ఆలోచన వైసీపీని టెన్షన్ పెడుతోంది. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీ విజయం కోసం చెమరొడ్చుతోంది. ఈ విషయంలో వైసీపీ టెన్షన్లో ఉందనేది మాత్రం వాస్తవం. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.